వర్ధిల్లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలే వర్ధిల్లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలే జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ ఇక్కడ సెంట్రల్ గారి అధికారులను మరి నాతగారి దినకరయ్య నిర్వహించినటువంటి ఆమె చాలా గర్వకారణం వర్ధిల్లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలే వర్ధిల్లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ మరి ఈ రోజు చంద్రబాబు గారు అనేక రకాలైనటువంటి మార్పు హామీలను కూడా ఇచ్చి ఈ రోజు రైతుల విషయంలో కానీ అదేవిధంగా మహిళల విషయంలో కానీ నిరుద్యోగ పృథ్వీ విషయంలో కానివ్వండి అనేక హామీలను కూడా ఇచ్చి హామీని నిలబెట్టుకోకుండా చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రైతులు కానీ మహిళలు కానీ ఈ రోజు బ్యాంక్ వెళ్తే ఈ రోజు రైతుల్ని మహిళల్ని అందరినీ కూడా దొంగలుగా చూసేటువంటి పరిస్థితి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక పాస్ బుక్ పట్టుకెళ్ళినా అదేవిధంగా బంగారం పట్టుకెళ్ళినా దత్తాలు పట్టుకెళ్ళినా మరి ఆయన వారి యొక్క పరపతిని బట్టి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు బ్యాంకులకు వెళ్తే వాళ్ళు ఎవరు కూడా లోన్స్ ఇవ్వకుండా డిఫాల్ట్ అయిపోయారు. మీరు లోన్స్ ఇవ్వలేమనేటువంటి చెప్తా ఉన్నారంటే రైతులు మహిళలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మా అందరికీ కూడా అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ప్రజలు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలుచుకుంటున్నారు. దానికి ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిరసనని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఎందుకంటే ఈ రోజు ఒక విగ్రహం ఏర్పాటు చేసుకున్నామనంటే ఆయన స్మరించుకుంటూ మనం ఎంతో రుణపడి ఉన్నాం కనుకనే ఆ విగ్రహాలను ఏర్పాటు చేస్తాం. ఈ రోజు ప్రతి దశవాడలోనే అటెండ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఒక మార్గదర్శకుడు కనుక మనం ఆయన విగ్రహాన్ని అలాగే ఆయన పక్కన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం ఆయన చూపినటువంటి మార్గంలో రాజశేఖర రెడ్డి గారు నడిచినాడు కనుక ఈ రోజు ప్రతి ఒక్కరి పేదవాడికి సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందించినాడు కనుకనే ఈ రోజు వరకు మనం మరువలేక ఉన్నాం. కానీ దురదృష్టం ఆయన చనిపోవడం ఎంత రోజున్నది. ఈ రోజున మనం ఒకసారి ఆలోచిస్తే రాష్ట్రమే విచ్ఛిన్నం అయిపోయినటువంటి పరిస్థితి దృష్టి